అందరికీ నమస్కారం ఈరోజు నాన్నగారి జయంతి నూట తొమ్మిది సంవత్సరాల క్రితం నాన్నగారు కొమ్మూరు గ్రామంలో జన్మించారు ఆ సందర్భంగా ఈరోజు వారిని గురించి వారి జీవితంలో ఉన్న కొన్ని కమనీయ సన్నివేశాలని మనం ముచ్చరించుకుందాం పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో ఉదయశ్రీ కేవలం స్క్రిప్ట్గా ఉండేది రాసి ఉందన్నమాట పెన్ తోటి అది ఎట్లా చూయాలని నాన్నగారు అనుకుంటున్నారు ఆ సమయంలో ఆయన స్నేహితుడు ఏఎస్ కృష్ణ అని ఆయన గొప్ప టొబాకో వ్యాపారస్తుడు అనమాట ఆయన బాల్యమిత్రుడు నాన్నగారికి ఆయన ఈ స్క్రిప్టు చదువుతూ ఇంత బాగుందిరా పద్యాలు ఇంత నువ్వు బాగా రాస్తావా పద్యాలు నాకు నువ్వు రాస్తావని తెలియదే బాగా రాసావు అని అన్నారు ఇది మరి ప్రింట్ చేయలేదే అన్నారు ఎట్లా చేస్తానరా ప్రింటు చాలా అవుతుంది కదా అన్నారు అట్లాగా సరే ఇదిగో తీసుకో వెయ్యి వెయ్యి అని ఇచ్చారు అంటే ఒక పది వంద రూపాయల నోట్లు ఇచ్చారనమాట తర్వాత ఆ సంవత్సరమే నాన్నగారు ఉదయశ్రీ భాగం హచ్చు వేశారనమాట అది మంచి డ్రాయింగ్ పేపర్ మీద వేశారు ఎటువంటి బొమ్మలు ఉండవు అక్కడ వడ్డాది పాపయ్య గారితో అప్పుడు మరి బొమ్మలు వేయటం అందువల్ల ఏం బొమ్మలు లేకుండా ఉన్నటువంటి మొట్టమొదటి కాపీ అనమాట అది పూర్తిగా క్యాలికో బైండ్ తోటి చేశారనమాట డ్రాయింగ్ పేపర్ మీద ప్రింట్ అయింది తర్వాత నాన్నగారి పద్యాలు అద్వైతమూర్తి సాంధశ్రీ అనే పాఠానికి మంగపతి గారు అని చెప్పని ఆయన హెచ్ఎంవి కంపెనీ మేనేజర్ అనమాట ఆయన వచ్చి అమరావతి వచ్చారు ఆయన అప్పుడు నాన్నగారు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అమరావతి హై స్కూల్లో రామకృష్ణ హై స్కూల్లో వచ్చి వారు నాన్నగారిని అడిగి ఆ రెండు ఖండికల్ని ఒకే రికార్డుగా అప్పుడు మట్టి రికార్డులు ఉండేవి ఒక పక్క అద్వైతమూర్తి ఒక పక్క సాంజశ్రీ ఆ రికార్డుగా చేసుకొచ్చారనమాట అది ఘంటసాల వారి చేత పాడించి చాలా చక్కగా చేశారు మొట్టమొదట ఘంటసాల గారు పాడింది పుష్పవిలాపం కాదు అద్వైతమూర్తి సాంధ్యశ్రీ అనమాట